కానీ మీకు తెలుసండి, అంటే వాస్తవం ఏంటంటే తెలంగాణలో మీకు ఎక్కువ అంటే సాగు చేస్తున్నటువంటి భూములు ఎక్కువ మంది ఓనర్స్ కాదు, వాళ్ళు కౌలు రైతులు బాగా ఉన్నారు. కానీ కౌలు రైతులకి పెద్దగా ఉపయోగం లేదు దీనివల్ల. అంటే ఈ పథకం వల్ల ఆశించిన ప్రయోజనం జరుగుతున్నదా? అంటే మీరు అనే దానికి ఏంటంటే, గతంలో ఇప్పుడు మీరు ఈ 95% మీరు అన్నట్టు కౌలు రైతుల సంఖ్య 15 నుంచి 20% కంటే ఎక్కువ లేదు. అంతే అంతే, అది ఏమున్నా కెనాల్ కింద చేసేటువంటి వ్యవసాయంలో మాత్రమే అది ఉంది తప్ప విలేజ్లల్లో కౌలుకు అసలు కావాలన్నా దొరకరు. ఎందుకంటే అందరికి ఉండేది చాలా చిన్న చిన్న కమతాలు. ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి చెరువు కింద 1 ఎకరంన్నర 2 ఎకరాలన్నర పంచుకుంటే అన్నదమ్ములు 30 ఎకరం 50 ఎకరం ఇట్లా ఉంటాయి. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే, గతంలో రైతులందరూ కూడా అంటే మెజారిటీగా దీనివల్ల ఏమొస్తుంది, గతంలో రైతులందరూ కూడా దున్నేటప్పుడు, ఇప్పుడు ఏమైపోయింది మొత్తం యాంత్రీకరణ అయిపోయింది. విక్రమ్ గారు మీకు కూడా తెలుసు, కోత మిషన్లు ఆ మిషన్లు నాటేసే మిషన్లు మొత్తం కూడా యాంత్రీకరణ అయిపోయింది. రైతు ఒక ఎకరం నాటేయాలంటే 5000 రూపాయలకు పైగా ఖర్చు వస్తాం. ఈ ప్రతి సంవత్సరం కూడా రైతు అప్పులు తీసుకొని ఈ పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేది. వాళ్ళు దానికి మిత్తిల మీద మిత్తిలు కట్టి రైతు ఆర్థికంగా నష్టపోవడం, సరైనటువంటి మార్కెటింగ్ లేకపోవడం, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎకరానికి 10,000 ఇచ్చిన తర్వాత 80% ఆఫ్ పెట్టుబడి సాయం చాలా మంది ఇన్ టైంలో అందుతున్నది. అంటే వాళ్ళకి నాటేటప్పుడు కానీ కలుపునప్పుడు కానీ లేకుంటే అప్పుడు కానీ అందడం వల్ల ఏమైపోయిందంటే, అరే ప్రభుత్వం వ్యవసాయానికి సానుకూలంగా ఉంది, ప్రభుత్వం వ్యవసాయ రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అనేటువంటి ఒక భావన మీరు పల్లెటూరులో ఏ రైతు దగ్గరికి పోయినా అడగండి ఇచ్చింది. రెండవది కూడా, రైతులు చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల చనిపోతారు విక్రమ్ గారు, అది అనారోగ్యం వల్ల కావచ్చు, లేకుంటే పాము కాటు వలన కావచ్చు, లేకుంటే కరెంట్ షాక్ వలన కావచ్చు, ఇట్లా రకరకాలు చనిపోతారు. గతంలో 50,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వాలు చెప్పులు అరిగేటట్టు తిరిగించుకుని, ఈసారి మేము ఏం చేసినాము, ఎల్ఐసి ద్వారా బీమా చేసి రైతు ఎవ్వరు చనిపోయినా ఎఫ్ఐఆర్తో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మేము వితిన్ 1 వీక్లో ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి పని చేస్తాం. అప్పుడు ఏమైపోయిందంటే, రైతులు గతంలో అమ్ముకోవడం దగ్గర నుంచి ఇవాళ ఏ ఒక్క రైతు అమ్ముకోవడానికి సిద్ధంగా లేడు. మీరు చూడండి, ఎవడైనా కొన్నోడు మార్పిడి చేస్తున్నాడు తప్ప నిజమైన రైతు ఎవ్వరు కూడా తన భూమిని అమ్ముకోవడానికి ఇష్టపడతలేరు. కాబట్టి ఇవాళ ప్రతి రైతు కూడా నాకు భూమి ఉండాలి, తెలంగాణలో భూమి ఉంటే ఒక గర్వకారణం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఇవాళ మీరు గతంలో ఊళ్ళల్లో పోవాలంటే ఇబ్బంది అయ్యేది, ఇవాళ గోటు విలేస్ అయిపోయింది ప్రతి ఒక్కరు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం బంపర్ క్రాప్స్ వస్తున్న మాట వాస్తవం, ఈల్డ్ పెరిగింది, అదేవిధంగా చాలా పెరిగిన మాట వాస్తవం అండి, అదేవిధంగా జిఎస్డిపి పెరిగింది. కానీ ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నిధుల కొరతతో లేమితో బాధపడుతున్నది, పెండింగ్ బిల్స్ బాగా పెరిగిపోయినాయి, చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది అనేటువంటిది పత్రికల్లో వస్తున్నది, దాన్ని ఎవరు ఖండించడం లేదు, అది నిజమో కాదో తెలియదు. ఎందుకు ఈ ఆర్థిక దుస్థితి కారణం? విక్రమ్ గారు, కొంత ఇప్పుడు ఎక్కడైనా ఓన్ రెవెన్యూ రిసీట్స్ మీద ఆధారపడాలి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, రకరకాల నిధులు, సిఎస్ఎస్ నిధులు అనుకోండి, లేకుంటే డివాల్యుయేషన్ ఫండ్ అనుకోండి, రకరకాల ఎయిడ్స్ కింద మనకు ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో వివరిస్తున్న తీరు ఎట్లా ఉందంటే, పేరుకేమో 42% డెవల్యూషన్ ఫండ్స్ అని చెప్తా ఉన్నారు. ఈ 42లో నిజంగా వచ్చేది 29% మాత్రమే. 41లో మాకు వచ్చేది 29%, మిగతా సెస్ రూపేణా మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే మిగతా అన్ని వాటిలలో కూడా కోతలు పెడతా ఉన్నది. మేము అసలు బడ్జెట్ తయారు చేసేటప్పుడు మేము అనుకున్న సాంఘిక సంక్షేమము, రకరకాల కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మేము పెట్టుకుంటే టైంకి వచ్చేవరకు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు రకరకాల కారణాల మీద డబ్బులు ఇవ్వడం లేదు. దాంతో ఏమైపోయిందంటే, మాకు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 30-40 వేల కోట్ల రూపాయలు నిధులు షార్ట్ ఫాల్ వస్తాము. కాబట్టి ఈ షార్ట్ ఫాల్ను మేము ఏం చేయాలి, ఎక్కడో దగ్గర మేము అనుకున్న లక్ష్యానికి చేరుకోకుండా ఉండాలి. కాబట్టి ముఖ్యమైన ఏవి ఆపద్దని ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవి ఆపకుండా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇప్పుడు జీతాలు కూడా అప్పుడప్పుడు లేట్ అవుతా ఉన్నాయి, కారణం ఇదే. అంటే ఇన్ టైంలో రెవెన్యూ రిసీట్స్ రాకపోవడం వల్ల, ముఖ్యంగా 2 సంవత్సరాల కరోనా బాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీసింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అంటే మీరు చెప్పేది కేంద్రం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో సముచితమైనటువంటి వాటా ఇవ్వడం లేదనే, లేకపోతే సముచితమైన వాటా ఇవ్వడం లేదు, పేరుకు 42 చెప్తా ఉన్నారు, 29 ఇస్తా ఉన్నది.
తర్వాత జిఎస్టీ రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి డబ్బులు కూడా సకాలంలో తెలంగాణకైనా మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఇది ఇది 42% అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా అన్ని రాష్ట్రాలకు. ఇందులో వివక్ష ఏమైనా ఉందా? డెఫినెట్ గా వివక్ష ఉంది. ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలకేమో ఇన్ టైంలో డబ్బులు వస్తాయి, మనకేమో ఇన్ టైంలో రిలీజ్ కావు. ఇప్పుడు అనేక గ్రాంట్లు, చాలా గ్రాంట్లు వస్తూ ఉంటాయి, రకరకాల గ్రాంట్లు. మన రాష్ట్రానికేమో లేట్గా ఇస్తారు, మన రాష్ట్రానికి ఒక రూపాయి కూడా ఉండదు. కొన్ని కొన్ని స్కీమ్లలో అయితే ఉండదు, అసలు ఏముండదు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉంటాయి, 157 మెడికల్ కాలేజీలు చిరు దేశవ్యాప్తంగా, మనకు ఒక్క కాలేజ్ ఇవ్వలేదు. నవోదయ కాలేజ్ స్కూళ్ళు కావాలి, మేము 33 జిల్లాలు పెట్టుకున్నామని చెప్పినాం, మనకు నవోదయ ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వమని అడిగినాం, ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ అడిగినాం, ఇవ్వలేదు. ఐఐఎం అడిగినాం, ఇవ్వలేదు. ఇందులో విభజన అంశాల్లో కూడా పెట్టినటువంటి హామీలు పెట్టినటువంటి ఇవి వస్తే ఏమైతాయి అంటే, ఐటీఐఆర్ కావచ్చు, మిగతా వస్తాయి, దానితో పాటు కొన్ని ఫండ్స్ వస్తాయి. రావడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మేము అప్పులు చేసారు అప్పులు చేశారు అని చాలామంది కూడా చెప్తా ఉంటారు. నిజంగానే మాకు ఒక జాతీయ ప్రాజెక్టు, ఇప్పుడు పోలవరం ఉన్నప్పుడు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి క్రైటీరియా ఒకటి ఇచ్చారు, ఓకే. విభజన జరిగి 9 ఏళ్ళు అవుతుంది. అప్పర్ భద్రాకు మొన్న కర్ణాటకకు ఎందుకంటే ఎన్నికలు లేని, ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ మార్చడం వల్ల అది పోయింది కదా. డిజైన్ మార్చడం ఏముంది? ఇప్పుడు అలైన్మెంట్స్ అనేటువంటివి ఎప్పుడైనా ఏ ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది విక్రమ్ గారు, ఒక ఒక ప్లాన్తో ముందుకు పోతుంది. కాంగ్రెస్కు ఉండే విజన్ వేరు, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న విజన్ వేరు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమనుకున్నది, సాగునీటి కొత్త నీటినే కాకుండా ఇదివరకు ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా వీటిని రియంబర్స్ చేయాలి వాటర్. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉంది, దానికి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోయినప్పటికీ కూడా ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని మిగతా ఛానల్స్ ద్వారా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సింగూరు ఎండిపోతుంది, మల్లన్న సాగర్కు దాని నుండి రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ప్రొవిజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి వారి లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఒక వేరు. మీ తెలంగాణ రాష్ట్ర సమితిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 14 ఏళ్ళు ఒక ఉద్యమకారునిగా వారు పనిచేసినటువంటి సందర్భంలో, వారు పల్లె పల్లె ఊరూరు తిరిగినటువంటి సందర్భంలో వారికి అనేక డిమాండ్లు వచ్చినాయి. కాల్వలు కావాలని, ప్రాజెక్టులు కట్టాలని, చెక్ డ్యాములు కావాలని, చెరువులు లోతు తీయాలని. మీరు కాకతీయ మిషన్ అనేటువంటి అద్భుతమైన పథకం పెట్టుకొని మేము 150 టీఎంసీలకు పైగా స్టోర్ చేసుకున్నాం. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము. అందుకే మేము ఏమంటున్నాం అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక జాతీయ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చి ఉంటే, అన్నిటికిచ్చి అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, మాకెందుకు ఇవ్వరు, తెలంగాణ ఏం పాపం చేసింది, ఇంత చెప్తారు కదా. రోజు మోడీ గారు ఇన్నిసార్లు వస్తారు, అమిత్ షా గారు ఇన్నిసార్లు వస్తారు, బండి సంజయ్ గారు ఐదుసార్లు సంగ్రామ యాత్ర చేస్తారు. కనీసం ఒక ప్రాజెక్టు తీసుకురారా. ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి. ఒక 80,000 కోట్లు, మీరు 60,000 కోట్లు దాని మీద ఏమైనా ఉంటే, అవినీతి ఉంటే మీరు ఎంక్వైరీలు చేయండి. అంటే మీరు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇటీవల కేసీఆర్ గారు రాజ్దీప్ సర్దేశాయితో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, దేశంలోని ప్రతిపక్షాలందరికీ కూడా నేను పార్టీ ఫండింగ్ చేస్తాననే మాట అన్నారు. అది పెద్ద వివాదం అయింది. అంటే ఈయనకి ఎందుకు ఇన్ని నిధులు ఎలా వచ్చినాయి అనే దాని మీద పార్టీ పరంగా, అంటే పార్టీ అధ్యక్షులు కానీ లేదంటే ఆయన తర్వాత ఉండేటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళెవరు కూడా దాన్ని ఖండించకపోవడానికి కారణం ఏంటి? అంటే నేను రాజు సర్దాయి దానికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే నేను చూడలేదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తలు చదివిన. అంటే పార్టీ పరంగా ఎవరు ఖండించలేదు, పార్టీ పరంగా ఖండించాల్సిన అవసరం ఏముంది అందులో విక్రమ్ గారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా మేము మా ప్లీనరీలో ప్రకటించినాం, మాకు ఇంత ఇన్ని నగదు ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లే ఇంత ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఒక పార్టీ పెట్టాలని మేము బయలుదేరినాం. డెఫినెట్గా ఆయా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైనా అవసరాలు ఉంటే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మేము పెడతాం, దానిలో తప్పేముంది? ఒక రాజకీయ పార్టీకి మేము పెట్టకూడదా? అవసరమైతే ఆ రాష్ట్రాల నుంచి వివరాలు వస్తాయి, ఎన్ఆర్ఐ అన్నీ కూడా ఏ ఉన్నా కూడా భారతదేశంలో ఉన్న అది అది ఒక పెద్ద అంటే వివాదానికి, అంటే చాలా మంది దాన్ని వివాదం సృష్టిస్తున్నారు. డబ్బులు పెట్టి మేము ఏదో ఎన్నికల్లో వీళ్ళందరికీ ఏదో ఫండింగ్ చేస్తామనే దాంతో రాజకీయ కార్యకలాపాలకు, మేము రాజకీయ కార్యకలాపాలకి మా పార్టీ విస్తరణకి అవసరమైతే 10 మంది, ఇప్పుడు ఒక ఒక ఇష్యూ వస్తుందండి, ఓ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకుంటాం, ఒక సమస్యను ఇలా ఆదాయ అమ్మాయి మీద ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలన్నప్పుడు ఎవరైతే పిలుస్తారో వాళ్ళే మనం 10 మందికి టీ తాగిపిస్తాం, 10 మందికి అన్నం పెడతాం, అవసరమైతే 10 ధర్నాలు చేపిస్తాం. ఈ దేశవ్యాప్తంగా ఈ పని మేము చేస్తామని మేము బాధ్యతలు ఎత్తి మీద వేసుకుంటే దాన్ని కూడా వివాదం చేయడం ఎందుకు? నిజంగానే మేమేదో తెలిసి ఏఐసిసి కూడా రాష్ట్రాల యూనిట్లకి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఏఐసిసి ఇక్కడికి మన గాంధీ భవన్కు డబ్బులు వస్తాయి, ప్రతి మంత్ వస్తాయి, ఏ పార్టీ అయినా ఇస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర నుంచి ఎక్కువ, కానీ ఈ వివాదం కొంత పార్టీని డ్యామేజ్ చేసినట్టుంది.
నేనైతే అనుకోను. అట్లా అట్లా డ్యామేజెస్ అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు, కానీ పార్టీ పరంగా ఒక స్పష్టమైనటువంటి ఒక ఖండన కానీ ఒక వివరణ కానీ దానికి విక్రమ్ గారు దానికి ఒక ఖండన వివరణ ఇవ్వాలి అనేది పార్టీ అనుకోలేదు. అది అనవసరమైనటువంటి సమస్య చర్చేందుకు దాని మీద అని పార్టీ వద్దనుకుని ఉంటుంది. ఇప్పుడు నిజంగానే దాని మీద అంత డ్యామేజ్ జరిగింది ఒక అంటే అది ఒక అట్రాక్టివ్ ప్రతిపాదనగా కూడా మిగతా రాష్ట్రాలు యూనిట్లకి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు విక్రమ్ గారు దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు ఉన్నారు. ఇలా మమతా బెనర్జీ ఉంది, నితీష్ కుమార్ ఉన్నాడు, ఆయన ఇంకెవరు ఎన్సీపీ ఆయన ఉన్నాడు, ఇట్లా చాలా మంది చాలా రకాలుగా నాయకులు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత కాన్స్టెంట్గా భారతీయ జనతా పార్టీ మీద ఫైట్ చేస్తున్నాడంటే ఆయనకుండేటువంటి ఆలోచన, ఆయన పడిన ఇబ్బందులు, ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అర్థం చేసుకొని ఆయన తట్టుకోగలరండి. అంటే బీజేపీ యొక్క మైట్ మైటీ పవర్ కదా. ఇప్పుడు వ్యక్తిగా ఆయన తట్టుకుంటాడా అనేది పక్కకు పెట్టి వ్యవస్థగా డెఫినెట్గా తట్టుకుంటాడు. ఆయన ఆయన చేసే ఆర్గ్యుమెంట్లో ఇలా కొండంత బలం ఉందండి. ఇప్పుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్యుత్ కావాలంటుండు, ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ప్రతి ఒక్కరికి మౌలిక సౌకర్యాలు పెంచాలంటుండు, ఇన్ని నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి, వాటిని ఒట్టి పట్టి ప్రాజెక్టులు కట్టాలంటుండు, ఇదేం క్రైమ్ కాదు. ప్రతి రైతుకు రైతు బంధు లాంటిది ఉండాలంటుండ్రు, దళితులకు వాళ్ళ ఆర్థిక సహకారం పెంపొందడానికి దళిత బంధు లాంటి పథకం దేశవ్యాప్తంగా విస్తరణ. వారు ఏమి వేరు వారు రాకెట్లు అడుగుతున్నారా, లేకుంటే ఏమైనా బిల్డింగ్లు ఇస్తామంటున్నా, ఇంకేమంటున్నారు? ముఖ్యమంత్రి గారు మినిమం నిన్న ఔరంగాబాద్ మీటింగ్లో కూడా వారు చెప్పారు, మీరు ఆయనకి ఎందుకు వస్తున్నారు ఊరికే మహారాష్ట్రకు అని చెప్పి కొంతమంది నాయకులు అడిగితే ముఖ్యమంత్రి గారు స్టేట్గా చెప్పిండు, తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలని మహారాష్ట్రలో అమలు చేయండి, మేము మహారాష్ట్ర ఖాళీ చేసి మధ్యప్రదేశ్ పోతాం అన్నాడు. అంటే మేము ఎన్నికల్లో నిలబడి ముఖ్యమంత్రి అయి అక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనే సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనేదా? డెఫినెట్గా, ఎందుకంటే మా టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందే స్థానిక సంస్థల రాజకీయాల నుండి. మీరు కూడా అప్పటి నుంచి చూస్తున్నారు, ఫస్ట్ 2001 టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం రాజకీయ పార్టీగా, ఆ రోజు ఉద్యమ పార్టీగా అయిన తర్వాత మాకు ప్రధానమైనటువంటి ఎన్నికలు వస్తే అప్పుడు మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం, కొన్ని 2 జిల్లా పరిషత్ చైర్మన్లు స్వాధీనం చేసుకున్నాం, అనేక 100 ఎంపీటీసీలు జడ్పీటీసీలు మేము సాధించుకున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో స్థానిక సంస్థలు ఎన్నిక వస్తాయి, స్థానిక సంస్థల్లో నాయకత్వం బలోపేతమైతే డెఫినెట్గా శాసనసభకు ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.